శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి ఆపే ప్రసక్తి లేదని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కావాలనే అన్ని విషయాల్లో కొర్రీలు పెడుతోందని ఆరోపించారు. కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాంతాలకు ఏపీ నీటిని తరలిస్తూ రాష్ట్రంపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. అన్ని అంశాలపై కృష్ణానది యాజమాన్య బోర్డు ముందు బలమైన వాదనలు వినిపిస్తామని రజత్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ జలసౌదలో కృష్ణానది యాజమాన్య బోర్డు 14వ సమావేశం జరుగుతోంది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన భేటీ జరుగుతోంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉన్నతాధికారులు ఇంజనీర్లు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పంపిణీ ఇతర అంశాలపై చర్చించనున్నారు. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి గోదావరి జలాల మళ్లింపుపై బోర్డు దృష్టి సారించనుంది. చిన్న నీటి వనరులు తాగునీటి లెక్కింపులు బోర్డు తరలింపు అనుమతులు లేని ప్రాజెక్టులు బోర్డు నిర్వహణపై చర్చిస్తారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరస్పర ఫిర్యాదులపై కేఆర్ఎంబీ దృష్టి పెట్టనుంది. నీటి వివాదాల్లో రాష్ట వాదనను గట్టిగా వినిపిస్తామని రాష్ట నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ వెల్లడించారు. శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు సరికాదన్నారు. వాటర్స్ కి అవుట్ ఆఫ్ బేసిన్ ప్రయోగం కోసం తీసుకువెళ్తున్నారు. రెండవది శ్రీశైలం డ్యామ్ అయితే ఫుల్ ఫ్లెజెడ్ గా ప్లానింగ్ కమిషన్ డాక్యుమెంట్స్ ప్రకారం బచావత్ అవార్డ్ ప్రకారం హైడెల్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కోసమే ఉంది. ఇక్కడ నుండి వాటర్ రిలీజ్ చేసి నాగార్జున సాగర్ రిజర్వర్ కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆయకట్ ఉంది. సో వి వాంట్ టు డిమాండ్ దాట్ పవర్ జనరేషన్ షుడ్ నాట్ బి స్టాప్డ్ బికాస్ పవర్ జనరేషన్ ఒకటి మనకు నెసెసిటీ ఉంది. సో అది కూడా మేము ఇన్సిస్ట్ చేస్తాము. 4 సంవత్సరంలో వర్స్ట్ ఇయర్లో కూడా రెయిన్ఫాల్ ఎంత వస్తున్నది దానికి 75% డిపెండబిలిటీ అంటాము. ఆ డిపెండబిలిటీ ప్రకారం కూడా మనకు 574.5 టీఎంసీకి హక్కు ఉంది. ఈ పేపర్స్ ఆల్రెడీ కేడబ్ల్యూడిటీ ముందు సమక్షం ఉంది. ఇంకొకటి బచావత్ అవార్డ్ ప్రకారం మనకు ఆల్రెడీ 45 టీఎంసీ అలొకేషన్ రావాలి, వస్తున్నది, మనం వాడతాము. ఇవి అన్నీ కేఆర్ఎం. రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టని రజత్ కుమార్ స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాజెక్టుపై కేఆర్ఎంబీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. టెలిమెట్రీల విషయంలోనూ బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీని ఏపీకి తరలించవచ్చని, అయితే వైజాగ్ తరలించడం కృష్ణా బేసిన్ దాటి గోదావరి బేసిన్లో పెట్టడం సరికాదని రజత్ స్పష్టం చేశారు. లేకపోతే ఇప్పుడు ప్రపోజ్ చేసిన స్కీమ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది టోటల్గా ఇల్లీగల్గా ఉంది. దీనికి యాక్చువల్గా దెర్ ఇస్ నో బేసిస్ అండ్ కేఆర్ఎంబీ ఈజ్ లీగలీ డ్యూటీ బౌండ్ టు స్టాప్ దాట్ ఇమీడియట్లీ. ఇవి అన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. టెలిమెట్రీ మీద మంచి ఫెయిలియర్ కదా. ఆ పేపర్ 34 టీఎంసీ కంటే ఎక్కువ వాడడానికి అంటే వాళ్ళకి అస్సలు అవుట్ ఆఫ్ ద వే పర్మిషన్ లేదు. వాట్ దే ఆర్ డూయింగ్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ 180 టీఎంసీ తీసుకెళ్తున్నారు. ఈ రోజుకి జూలై 1 నుండి వానాకాలం స్టార్ట్ అయిన తర్వాత దే హ్యావ్ టేకెన్ 45 టీఎంసీ. కేఆర్ఎంబీ ఈజ్ డ్యూటీ బౌండ్ టు ఇన్స్టాల్ టెలిమెట్రీ టు ఇన్సిస్ట్ ఆన్ బచావత్ అవార్డ్ అలొకేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టాలింగ్ టెలిమెట్రీ, ఇన్స్టాల్ ఆఫ్ స్టాపింగ్ ది పోతిరెడ్డి పాడు ట్రాన్స్పోర్టేషన్, దే ఆర్ ఆస్కింగ్ అస్ టు స్టాప్ పవర్ జనరేషన్. దట్ ఈస్ కంప్లీట్లీ అన్ఫేర్. వీ టోటలీ డిసగ్రీ విత్ దాట్. ఇంత పెద్ద మీరు మొత్తం నోటిఫై చేస్తున్నారు, మేనేజ్మెంట్ ఇస్తున్నారు, అప్పుడు అవుట్ ఆఫ్ బేసిన్ అలొకేషన్ ఎంతవరకు వైజ్ ఉంటుంది, ఇది కన్సిడర్ చేయమని మనం రాశాం. తెలంగాణ ఉద్యమమే ప్రధానంగా నీళ్ల కోసం జరిగిందన్న రజత్ కుమార్ తెలంగాణలో ఎక్కువ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని వివరించారు. రాష్ట అవసరాలతో పోలిస్తే 299 టీఎంసీలు చాలా తక్కువన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి ఏపీలో తలపెట్టిందేనన్న రజత్ కుమార్ కొన్ని డీపీఆర్లు సమర్పిస్తున్నామని వెల్లడించారు. ఇవాళ గోదావరి బోర్డులో కొన్ని ఇస్తున్నామండి. అంటే వీఆర్ గివింగ్ ఏ డిపిఆర్. 30 MC ఈజ్ ఆల్రెడీ ఏ శాంక్షన్ ప్రాజెక్ట్. క్యారేజ్ వేకి ఉంది, హైడ్రోలాజికల్ క్లియరెన్స్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ అన్నీ ఉన్నాయి, అది ఇస్తున్నాము. కొన్ని డ్రాప్ చేయమని రాస్తున్నాము. కందుకుర్తి ఒకటి పెట్టారు, అది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మైనర్ స్కీమ్, అది 5000 కంటే తక్కువ ఆయకట్టు ఉంది. గూడెం లిఫ్ట్ మీద ఇక్కడ ఏమవుతున్నది మీకు చెప్పాలంటే, ఆంధ్ర నుండి జస్ట్ టు డైవర్ట్ ది అటెన్షన్ ఫ్రమ్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆఫ్ అవుట్ ఆఫ్ బేసిన్ డైవర్షన్ వాళ్ళు ప్రతి దాని మీద కంప్లైంట్స్ పెడుతున్నారు. కల్వకుర్తి ఎప్పుడు జరిగింది? శంకుస్థాపన 1980s జరిగింది, దానికి ఇప్పుడు అడుగుతున్నారు. సో దిస్ కైండ్ ఆఫ్ హరాస్మెంట్ ఇస్ నాట్ అక్సెప్టబుల్.
మేము వి విల్ ఫైట్ ఫర్ ఇట్ అండ్ ఫుల్ కోఆపరేషన్ తో మన కేస్ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం ఫర్ ఫేవరబుల్ కన్సిడరేషన్ థర్డ్ టీఎంసీ అండ్ తుపాకులు కూడా ఇస్తున్నాము దానికి అసలు యాక్చువల్ గా ఆల్రెడీ అన్ని క్లియరెన్సెస్ ఉన్నాయి ఒక సీతారామ ఇస్ ఆల్రెడీ సబ్మిటెడ్ సీతారామాలో కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు అవి కూడా ఇవాళ ఇచ్చారు రంగారెడ్డి మీద మనము అంటే రూల్ ప్రకారం వెళ్తున్నాము చూడండి ఇది అంతా యాక్చువల్ గా ఉమ్మడి రాష్ట్రంలో శాంక్షన్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కృష్ణా బేసిన్లో తెలంగాణలో జనాభా 300% పెరిగిందన్న రజత్ కుమార్ తాగునీటి అవసరాలకు కేటాయింపులు పెంచాలని కోరతామన్నారు పారిశ్రామిక అభివృద్ది పెరిగిన దృష్ట్యా నీటి వాటా ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉందని కేఆర్ఎంబి ముందు బలమైన వాదనలు వినిపిస్తామని వెల్లడించారు